పిల్లి గోవింద్ అనే వ్యక్తిపై ఇనుపరాడ్లతో భౌతిక దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సెట్టిబలజ నాయకులు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా గండపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో 20 మంది యువకులు సట్టిబలజ కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి పిల్లి గోవింద్ అనే వ్యక్తిని తీవ్రంగా గాయపరిచారని వారు ఆరోపించారు. దీనిపై స్థానికులకు ఫిర్యాదు చేసినా పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని బీసీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని పెద్దాపురం డిఎస్పీ జగ్గంపేట సీఐకు బీసీ నేతలు విన్నవించారు. గండేపల్లి మండలంలో ఉప్పలపాడు గ్రామంలో పిల్లి గోవింద్ అనే వ్యక్తి తన జీవితాన్ని తన సాగిస్తూ ఉన్నాడు. ఈలోగా గ్రామంలో అగ్ర కులాలకు చెందిన కాపు సోదరులు దాదాపు 30 మంది తన కొడుకు తప్పు చేశాడని గ్రామంలో ఉన్న శత్యబలిజ అక్కడ ఉన్న మహిళలందరినీ కూడా కించపరిచి మాట్లాడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అక్కడ 20 మంది 30 మంది కుర్రాళ్ళు వచ్చి పిల్లి గోవింద్ అనే వ్యక్తిని అత్యంత కిరాతకంగా తీసుకెళ్ళిపోయి అక్కడ ఉన్న వాళ్ళ ఇళ్లలోకి తీసుకెళ్ళి తంబాన కడేసేసి విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. దీని మీద ఆ గ్రామంలో ఉన్న బీసీలు ఎస్సీలు చెట్టుబల్లి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఒకటే ఒకటి చెప్పారు, పిల్లి గోవిందని చంపేస్తారేమో అని భయభ్రాంతులకు గురయ్యి స్థానిక జగ్గంపేట ఎస్ఐ గారికి ఫోన్ చేయడం జరిగిందండి. స్థానిక జగ్గంపేట ఎస్ఐ గండేపల్లి ఎస్ఐ గారు ఆయన బలంతో వచ్చి అక్కడికి రాగానే అక్కడ ఉన్న మనుషులు ఎవరో కూడా మాట్లాడకపోతే ఎస్ఐ గారు రాగానే అక్కడ కొట్టడం ఆపేయాలి కదండి. ఎస్ఐ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఈయన చూడగానే అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళు అప్పటిదాకా కట్టాలా ఉంచిన వాళ్ళు ఎస్ఐ గారిని వాళ్ళు పోలీస్ చెప్పదని చూడగానే మరీ విచక్షణారహితంగా పిల్లి గోవిందను కొట్టడం జరిగిందండి. ఇది అప్పుడు అక్కడ ఉన్న ఎస్ఐ గారు ఖచ్చితంగా మాట్లాడాలి కదండి, ఇమీడియట్గా అందరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టక్కర్లేదా, అటువంటి పెట్టకుండా వాళ్ళని ఏం చేశాడంటే అండి, వాళ్ళని అలా వదిలేసేసి ఈ పిల్లి గోవిందను కట్టు ఇప్పించేసి తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయారండి, తినంగా ఆ రాజమండ్రి హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయించేసి ఇంటికాడ వదిలేశారండి. వాళ్ళు ఊళ్ళోకి వచ్చే భయభ్రాంతులకు గురయ్యి కూతురైన సామలకోటలో కూతురిగా ఇంటికి అతను మన సామాజిక వర్గానికి చెందిన పెద్ద తీసుకెళ్ళి అక్కడ దింపేయడం జరిగింది. అయ్యా నేను ఒకటే చెప్తున్నాను, ఆదివారం 9 గంటలకు జరిగింది ఈ సంఘటన. ఎస్ఐ గారు ఈ సంఘటన జరిగిన వెంటనే ఆయన ఏం చేయాలి, ఇమీడియట్లీగా వాళ్ళందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టవలసిన బాధ్యత ఎస్ఐ గారికి లేదా అండి? గండాపల్లి ఎస్ఐ గారికి వీళ్ళందరిని అరెస్ట్ చేసి అందులో పెట్టవలసిన బాధ్యత పోయి అతను ఏం చేశాడంటే ఇంకా అయిపోయింది కదా, మన సామాజిక వర్గమే కదా, ఎవడు అడుగుతాడు ఇక్కడ అని ఆయన ఉంటే మన నాయకుల ద్వారాగా ఇది మన జిల్లా నాయకులకి కోనసీమ రాజమండ్రి కాకినాడ ఉన్న నాయకులు తెలిసింది. వాళ్ళు ఒకటే పిలిపించారు, ఎవడైతే చేశారు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలంటే అప్పుడు వెంటనే మేము మంగళవారం సాయంత్రం 9 గంటలకు జరిగే అన్యాయం మీద మేము మీటింగ్ పెట్టి మేము పిలుపునిస్తే బుధవారం ఏమంటే మీరు అందరూ ఇది ఆలకించాలి, బుధవారం 11 గంటలకు నేను కూడా సామలకోట వచ్చి మన పిల్లి గోవింద్ వాయిస్ తీసుకుందాం. నేను ఒత్తిలేకి అక్కడికి మన గండేపల్లి ఎస్ఐ గారు ఆయన ఆ ఉప్పలపాడు సర్పంచ్ గారు గండేపల్లి ఎస్ఐ గారు ఉప్పలపాడు సర్పంచ్ గారు వచ్చి అక్కడికి వచ్చి ఆ రోజు ఏమంటే ఆదివారం ఉదయం 9 గంటలకు జరిగిన గొడవకే బుధవారం 11 గంటలకు వచ్చి ఆయన రిపోర్ట్ తీసుకున్నాడు. ఆ రిపోర్ట్ తీసుకుని ఏం చేశాడండి ఆయన, అప్పుడు ఒక 6 మీద కేసు కట్టి సూతూ మంత్రమైన సెక్షన్లు వేసేసి దురిపేసుకుని ఆయన ఆగి కూర్చున్నాడు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది బీసీఎస్ఎల్కి పనిచేస్తుందా లేదా? పనిచేస్తే బీసీఎస్ఎల్కి పనిచేస్తే ఖచ్చితంగా ఏం చేయాలండి, వాళ్ళందరూ కూడా ఆలోచించి ఎస్ఐ గారు ఆదివారం 9 గంటలకు జరిగింది కదా గొడవ, బుధవారం దాకా ఏం చేస్తున్నాం, బుధవారం దాకా ఇంతవరకు చేయలేదు, బుధవారం దాకా ఎఫ్ఐఆర్ ఎందుకేయలేదు, అడగవలసిన బాధ్యత ఇక్కడ ఉన్న సీఏ గారి మీద ఉంది, డిఎస్పీ గారి మీద ఉంది, ఎస్పీ గారి మీద ఉంది. అందుకని మేము ఒకటే నిర్ణయించాం, అక్కడ జరిగిన గొడవకి ఏమంటే రాడ్లతోటి కట్టేసి పడుతుంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది, ఈ 75 సంవత్సరాలు ఇంకా చెట్లు కడేసేసి సేవలు కడేసేసి బీసీలు అట్ట అంత లోకమైపోయారా,
అంటే బీసీలు అంతా లోకమైపోయారా? మీరు ఆలోచించి మన బీసీ సంఘాలన్నీ కూడా ఎస్సీ సంఘాలని వేసుకుని మనం దీని మీద ఉద్యమం చేయకపోతే ఇవాళ పిల్లి గోయిందయ్యాడు, ఇవాళ గండాపల్లిలో పిల్లి గోయిందయ్యాడు, రేపు పొద్దున గోకర్మంలో జరగవచ్చు, రేపు పొద్దున కిర్లపూడి మండలంలో అయితే దొడ్లో కేకేసి కొట్టే సంస్కృతి కిర్లపూడి మండలంలో కూడా ఉంది. ఈ జగ్గంపేట నియోజకవర్గంలో బీసీలు అంటే అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు దొడ్లో కేకేసి కొట్టడం, అక్కడ కొట్టడం, ఇక్కడ కొట్టడం, ఈ విధమైన పరిశీలన చేస్తున్నారు. కాబట్టి మనం అందరం దీనికి ఒక నాది పలకాలి, ఎత్తు పలకాలంటే మనం అందరం కూడా ఎస్ఐ గారు 9 గంటలకి ఆదివారం 9 గంటలకు జరిగింది, బుధవారం దాకా ఎఫ్ఐఆర్ ఎందుకు వేయలేదు? బుధవారం దాకా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ దీని మీద ఎస్ఐ గారి మీద మన కంప్లైంట్, ఈ సీఏ గారికి, డిఎస్పీ గారికి, జిల్లా ఎస్పీ గారికి కూడా మేము కంప్లైంట్ ఇస్తున్నామండి. ఆ కంప్లైంట్ ద్వారా మనం జరిగే అన్యాయం, మనకు కులాలకు జరిగే అన్యాయం మీద మనం పోరాటం చేయకపోతే జిల్లా ఎస్పీ గారు, జిల్లా ఎస్పీ గారు, అయ్యా మీరు ఏం చేస్తారో మీరు దీని మీద ఎంక్వైరీ అయ్యండి. ఏమండి మా ఎస్సీ ఎస్టీలకు బీసీలకు చెందిన అధికారుల్ని ఒక డిఎస్పీ స్థాయి అధికారిని వేసి ఇక్కడ జరిగిన గొడవల మీద పూర్తి విచారణ జరిపించాలి. పూర్తి విచారణ జరిపించి మా కులాలకు జరిగే అన్యాయం మీద చేయండి. ఎస్ఐ గారుగా, ఎస్ఐ తన సామాజిక వర్గం కాబట్టి ఆయన అన్ని విన్నాల కూడా మమ్మల్ని అలిసిపోయినకి ఆయన చూశాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని ఆయన్ని కూడా బీఆర్లో పెట్టాలి, సస్పెండ్ చేయాలి, ఆయన మీద కూడా కేసు పెట్టాలని ఈ ఆల బీసీ సంఘాల తరఫున, జిల్లా సర్టిఫైజ్ సంఘాల తరఫున, ఎస్సీల తరఫున మేము డిమాండ్ చేసి అడుగుతున్నాం. అంటే తూర్పుగోదావరి జిల్లాలో 58 లక్షల మంది జనాభా ఉన్నారు. ఈ తూర్పుగోదావరి జిల్లాలో 58 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇందులో దాదాపుగా 38 లక్షలు బీసీలు ఉన్నారు. బీసీ ఎస్సీలు కలిపితే 40 లక్షల పైన ఉన్నారు. కాబట్టి కాకినాడ ఎంపీ నియోజకవర్గం ఉంది. కాకినాడ ఎంపీ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ 18 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, 13 లక్షల మంది బీసీలు ఉన్నారు. మా శక్తిపల్లె సామాజిక వర్గం చెందిన 3 లక్షల మంది ఉన్నారు ఇక్కడ. ఎందుకు ఒకసారి ఆలోచించండి. తుని ఎమ్మెల్యేగా కాపుగారు చేస్తున్నారు, పత్తిపాడు ఎమ్మెల్యేగా కాపుగారు చేస్తున్నారు, జగ్గంపేట ఎమ్మెల్యేగా కాపుగారు చేస్తున్నారు, పిఠాపురం ఎమ్మెల్యేగా కాపుగారు చేస్తున్నారు, పెద్దాపురం ఎమ్మెల్యేగా కాపుగారు చేస్తున్నారు, కాకినాడ 2 ఎమ్మెల్యేగా కాపుగారు చేస్తున్నారు, కాకినాడ 1 ఎమ్మెల్యేగా రెడ్డి గారు చేస్తున్నారు, కాకినాడ ఎంపీగా కూడా కాపులే చేస్తున్నారు. అన్ని పదవులు మీకు ఇచ్చేసాం కదయ్యా. కాపు సోదరులారా, మీరు కూడా ఆలోచించాలి. పదవులన్నీ మీకు ఇచ్చేసాం, ఓట్లన్నీ మీకు ఇచ్చేసాం, మీకు మేము ఎలాగే అమ్మడైపోతున్నాం. కానీ ఒకే ఒక విషయం చెప్పేది, ఇంట్లో పెట్టుకొడితే పిల్లైనా సరే పులైపోతుంది. భవిష్యత్తులో దీని అందరి మీద కూడా ఆలోచించాలి. పదవులన్నీ మీకు ఇచ్చాం, ఇక్కడ ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత ఇక్కడ ఎవడున్నాడు మాకు అడిగినాడు. పిల్లి గోవింద్ అనేవాడు దెబ్బతింటే కనీసం ఒక ఎమ్మెల్యే వచ్చే పరామర్శించలేదు, చెట్టు కలిగి ఏంటి తమ్మని కలిసి వచ్చి విచక్షణారహితంగా కొడతారా? ఏంటిది ఇది? జగ్గంపేట నియోజకవర్గం లేకపోతే పాకిస్తానా ఇది? ఇది పాకిస్తాన్లో వల్ల ఉందా? బిల్లు గోయింద్ అన్నవాడు తప్పు చేస్తాడు, మీరు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. అంతే తప్పు కానీ ఈ విధంగా చేయడం ఎంతవరకు ధర్మం ఇది? మేము అంతగా అడుగుతున్నాం జిల్లా ఎస్పీ గారిని, మీరు ఎంక్వైరీ అధికారి బీసీ ఎస్సీ అధికారులు వేసి ఇక్కడ పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. ఎస్సీ గారి మీద కూడా కేసు పెట్టాలి. ఆయన ఆదివారం జరిగిన కూడా బుధవారం ఎత్తుకేశాడు. ఏమండి ఎంక్వైరీ అధికారిగా వచ్చిన ఆయన ఎంక్వైరీ చేసేటప్పుడు ఏం చేయాలండి? ఆయన బుధవారం వచ్చిన ఎంక్వైరీ చేసేటప్పుడు అదే గ్రామానికి చెందిన ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రెసిడెంట్ గారిని ఎంట పెట్టుకుని వచ్చి అక్కడ చేస్తారండి ఆయన ఎంక్వైరీలో ఆయన ఉంటాడండి. అందుకని మేము ఒకటే చేస్తున్నాం, ఈ జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో దాదాపుగా 10,35,000 మంది శక్తిబలిజులు ఉన్నారు. అందులో దాదాపుగా 6 లక్షల ఓటింగ్ ఉంది. ఇప్పుడైనా మీరు మారాలి, ఏమైపోతారు? అందుకని నేను మీడియా ద్వారా ఓటింగ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అందరూ ఏకమవ్వాలి. ఈ జగ్గంపేట నియోజకవర్గం కాదు, ఈ తూర్పుగోదావరి అందరూ ఏకమైన రోజునే మనం ఏదంతా సాధిస్తామని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, మనం ఎస్ఐ గారికి సామరస్యంగా అట్టుకెళ్ళి మెమోరాండం ఇచ్చి ఎస్ఐ గారి మీద ఎంక్వైరీ చేయాలి. ఏమంటే తూతూ మద్రాన్ని చిన్న కేసులు కట్టారు, వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు కట్టాలి. మిగిలిన వాళ్ళు 20 మంది మీద కూడా మామూలు కేసులు కట్టాలి. మొత్తం అందరిని అరెస్ట్ చేయవలసిన బాధ్యత ఈ విధంగా ఉందని ఈరోజు మా బీసీ సంఘాల తరఫున, ఎస్సీ సంఘాల తరఫున, చెట్టుబద్ద సంఘాల తరఫున ఈ రోజు మేము తెలియజేస్తున్నాం. దయచేసి మీరు అందరూ చేస్తారని కోరుకుంటున్నాం. ఐక్యత.
ఒకటే.